అందరికీ నమస్కారం. టుడే రాశిఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతి రోజు మీ రాశిఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఒక శుభవార్త అందుకుంటారు. మీరు పేదవాళ్ళని మిమ్మల్ని వదిలిపోయిన వాళ్ళంతా కూడా ఈ రోజు మీ అభివృద్ధి మరి ఉన్నత పదవులు చూసి మీ కాళ్ళ వద్దకు రావడం ఖాయం. ఆర్థిక పరమైన విషయాలలో జీవిత భాగస్వామితో వాగ్వాదానికి దిగుతారు. అయినప్పటికీ మీరు మీ యొక్క ప్రశాంత వైఖరి వల్ల అన్నింటినీ సరి చేసుకుంటారు. ఇతరులను మురిపించి మీకున్న ముప్పును పొందే మీ సామర్థ్యం రివార్డులను తెస్తుంది. రేపైతే ఆలస్యం అయిపోతుంది. అందుకని మీ చిరకాలంగా కొనసాగుతున్న తగాదాని ఈ రోజే పరిష్కరించుకోండి. ప్రయాణం ఖర్చుదారీ పని కానీ ప్రయోజన కరమే. ఈ రోజు మీ ప్రాజెక్టునో ప్లాన్నో మీ జీవిత భాగస్వామి సహాయంతోటి మీరు వాటిలో ఉన్నటువంటి సమస్యలను ఎదుర్కోగలుగుతారు. ఈరోజు ఓపికగా అన్ని పనులు చేయగలుగుతారు. వ్యాపారస్తులు ట్రేడ్ రంగాల వారికి వారి యొక్క వ్యాపారాల లాభాలు పొందే అవకాశం కూడా ఉంది. ఈరోజు మీకు అనేక కోరికలు కూడా నెరవేరుతాయి. పేద యువకులకు చాక్లెట్లు పంపిణీ చేయడం ద్వారా మీ ప్రియుడు ప్రేయస్తు మంచి సంబంధాలు అనేవి నెలకొడడం సాధ్యమవుతుంది. మొత్తం మీద ఆరోగ్యం బాగుపడుతుంది. కానీ ప్రయాణం మాత్రం మీ అలసటకు ఒత్తిడికి కారకం కావుతుంది. మీ దగ్గర అప్పు తీసుకున్న వారి నుండి మీకు సమాచారం లేకుండా డబ్బు మీ ఖాతాలో జమ చేయబడుతుంది. ఇది మీకు ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది. మీ భూతదయ అర్థం చేసుకోవడం రివార్డుని పొందుతాయి. కానీ జాగ్రత్త, వాటిని ఏదో ఒక తొందరపాటు ఒత్తిడికి గురి చేస్తాయి. ఈ చిత్రాన్ని ఎవరో పాడు చేయాలని చూస్తున్నారు, జాగ్రత్త. ఏదైనా స్వచ్ఛందంగా సహాయం చేయడం అది మీకు పొందిన వారికే కాదు మీకైతే ఎప్పుడు వెనక్కి ఆలోచించకున్నా కూడా సానుకూలత తోచుతుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి అవసర సమయాల్లో మీ కుటుంబ సభ్యులతో పోలిస్తే తన సొంత కుటుంబ సభ్యులకి ఎక్కువగా ప్రాధాన్యం అయితే ఇస్తారు. ఈరోజు ఈ రాశి వారు మాత్రం చూసినట్లయితే కనుక మరి ఇబ్బందులు పెట్టే వారిని దూరంగా ఉంచాలి. ఈరోజు సంతానం మీకు సహాయ సహకారాలు అందించడం ద్వారా మరి ఈరోజు విజయాలను అందుకుంటారు. భైరవ ఆలయంలో ప్రసాదం అందించడం ద్వారా మీ ప్రేమ జీవితాన్ని మెరుగుపరుచుకోగలుగుతారు. డిప్రెషన్ లేదా కృంగుబాటు సమస్యకి సమస్య పరిష్కారంగా మీ చిరునవ్వు పనిచేస్తుంది. మీరు వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలనే భవిష్యత్తు విలువ పెరగవచ్చు. ఇంటి వాతావరణం కొంతవరకు ఊహకి అందని అన్ప్రిడిక్టబుల్గా ఉంటుంది. మీ మత్తైన ఫాంటసీలను మీరు ఎంత మాత్రం కనగలాల్సిన అవసరం లేదు. అవి ఈరోజు నిజం కావచ్చు. ఈరోజు మీరు చాలా మంచి సమయాన్ని గడపబోతున్నారు. ఇక ఈరోజు ఈ యొక్క రాశి వారి చూసిన ట్లయితే గనక ఎవరైతే మరి బంధుమిత్రుల మధ్య ఉన్నటువంటి విభేదాలను పరిష్కరించుకోవాలి అని అనుకుంటున్నారు, పరిష్కరించుకోవడానికి ఇది మంచి సమయము. చక్కగా విభేదాలు అయితే మరి పరిహారం అయిపోతాయి. ఇక ఎవరికైతే వివాహం కాకుండా ఉందో వారికి వివాహం కొరకు మంచి ప్రస్తావనలు రావడం కూడా సంభవం అవుతుంది. మిశ్రమ కాలం ఉత్సాహవంతంగా పనిచేస్తారు. గొప్ప సంకల్ప బలంతో అనుకున్న పనులను పూర్తి చేస్తారు. ప్రయాణాల్లో ఆటంకాలు ఉన్నా కూడా తొలగించుకోగలుగుతారు. వెంకటేశ్వర స్వామిని సందర్శనం చేసుకోవడం మంచి ఫలితాలను ఎత్తిస్తుంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందడుగు వేస్తారు. ఆర్థిక ఆకాంక్షల్లో తగు జాగ్రత్తలు అవసరము. మొహమాటంతో ఇబ్బందులను ఎదుర్కొంటారు. వైరాగ్య ధోరణిని పక్కన పెట్టండి. మరి ఉత్సాహంతో పనిచేయాల్సిన సమయం ఇది. అవసరానికి సహాయం చేసే వారున్నారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరమవుతుంది. అధికారులతోటి మరి ఈరోజు వినమ్రంగా వ్యవహరించాలి. ఈరోజు మీకు మేలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇష్టదేవ ఆరాధన శుభప్రదం. ఇష్టదేవతకు మరి నైవేద్యం సమర్పించిన తర్వాత చిన్నపిల్లలకు పంచిపెట్టండి. ఇలా చేసినట్లయితే మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. లక్కీ సంఖ్య 16, లగే కలర్ గోధుమ. ప్రతిరోజు ఈ విధంగా రాశిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.